హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడికి విశేషమైన స్థానం ఉంది భావితరాలు ధర్మం ప్రకారం నడుచుకునేలా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి ఆ మాధవుడు అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ ప్రభావం తన ముఖంపై కనబడనీయకుండా ఉంటాడు ప్రతి సమస్యను తన చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోతుంటాడు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు కృష్ణ భగవానుడు జన్మించిన రాత్రి ఐదు ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి మరి వాసుదేవుడు జన్మించిన రోజు జరిగిన ఐదు ప్రత్యేకతలు ఘటనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణుడు జన్మించినప్పుడు జైలులో ఉన్నారందరూ యోగమయ్యే ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు జైలు తలుపులు కూడా వాటంతట అవే తెరుచుకున్నాయి అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది ఆ వర్షంలోనే తండ్రి అయిన వసుదేవుడు ఒక బట్టలో చిన్ని కృష్ణుడిని ఉంచి జైలు నుంచి తీసుకెళ్లాడు ఆ వర్షంలోనే మధుర నుంచి రేపళ్ళలో నివసిస్తున్న నందుడి దగ్గరకు చిన్ని కృష్ణుణ్ణి తీసుకెళ్లాడు అయితే వసుదేవుడు ఆ తీవ్ర ఘటనను మనసులో పెట్టుకోలేదు ఆ సమయంలో భారీ వర్షాలు కురిశాయి యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ఉంది వసుదేవుడు బట్టలో కన్నయ్యను తీసుకుని యమునా నది తీరాన చేరుకోగా అప్పుడు ఓ అద్భుతం జరిగింది యమునా నదిలో నీరు చిన్న కృష్ణుని పాదాలను తాకి రెండు భాగాలుగా విడిపోయింది ఆ రెండు భాగాల మధ్య మార్గంలో వసుదేవుడు ప్రయాణించి గోకులానికి చేరుకున్నాడు నందుడి ఇంటికి కన్నయ్యను చేరవేశాడు యమునా నదిని దాటిన అనంతరం వసుదేవుడు కన్నయ్యను గోకులంలోని నందుడి ఇంటికి చేరాడు అప్పటికే నందుడి భార్య యశోద ఓ పండంటి పాపను జన్మనిచ్చింది ఈ సందర్భంలోనే వసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన ఉంచి చిన్న పాపను తన వెంట తీసుకెళ్లాడు ఆ విషయం నందుడికి మినహా మిగిలిన వారందరికీ తెలియకపోవడం గమనార్హం ఈ విధంగా కన్నయ్యను దేవికి తనయుడు నుంచి యశోద ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచాడు పురాణాల ప్రకారం కూతురు పుట్టినప్పుడు నందుడికి ఈ విషయం తెలుసు వాసుదేవుడు కృష్ణుడిని తీసుకువస్తున్నాడని తన పాప స్థానంలో చెన్ను కృష్ణుడిని ఉంచాలని వసుదేవుడి కోసం తలుపుల దగ్గరే నిలబడి వేచి చూస్తున్నాడు వసుదేవుడు వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న చిన్ని కృష్ణుడిని నందుడికి ఇచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వసుదేవుడు తీసుకెళ్తాడు అయితే అనంతరం ఈ ఘటనను వాసుదేవుడు నందుడు ఇద్దరు మర్చిపోయారు ఇదంతా యోగమాయ ప్రభావంతోనే జరిగింది విద్యాచల దేవిగా అవతరణ నందుడి ఇంట్లో శ్రీకృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం వసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మధురానగరంలో ఉన్న కంసుడి జైలుకు వచ్చాడు అనంతరం దేవికి తన ఎనిమిదవ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకుంటాడు అతడు ఆ నవజాత శిశువును చంపాలని భావిస్తాడు ఇంతలో ఆ పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది అంతేకాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించింది కంసుడికి తన మరణాన్ని గురించి తెలియజేసింది ఆ తర్వాత ఆమె విద్యాచల పర్వతంపై దేవతలా వెలుగుంది ఆమెనే విద్యాచార దేవిగా భక్తులు పూజిస్తారు ఇలా కృష్ణుడి జన్మించిన రాత్రి ఈ ఐదు మహా సంఘటనలు జరిగాయి అవేంటో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి